రాష్ట్రంలో దాదాపుగా 139 కులాలు ఉన్నాయి. వెంకటపడిన తరగతులకు చెందినవి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దాంట్లో ప్రధానమైంది ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ పెట్టి వారికి ఆర్థిక సహాయం చేస్తాను అని. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నిర్ణయం తీసుకున్న కారణం కులవృత్తులు అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఈ కులవృత్తుల్ని ఆదుకోకపోతే ఇంకా మనుగడ సాగించడం కష్టం. పేదవారు ఈ కులవృత్తుల్ని ఆదుకోవడానికి వారికి కార్పొరేషన్లు పెట్టి ఆర్థిక సహాయం చేయాలి అని. ఇక్కడే మనం ఒకసారి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఒకటే చెప్పారు ఒకసారి, గవర్నమెంట్ షల్ బీ ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ బట్ నాట్ లోనింగ్ ఏజెన్సీ ఆర్ ఇన్కమ్ జనరేటింగ్ ఏజెన్సీ. ఇదివరకు కార్పొరేషన్ ఉండేవి రుణాలు ఇవ్వటం మళ్ళీ వసూలు చేయటం ఈ కార్యక్రమాలు చేసేవారు. అట్లా కాదు, మనం పేదవాడికి సహాయం చేసేటప్పుడు పూర్తిగా సహాయం చేయటమే ఉచితంగా, దాని మీద మనం వడ్డీ ఏదో సింపుల్ ఇంట్రెస్ట్ చేయటం దాన్ని వసూలు చేయడం ఆ కార్యక్రమాలు చేయకండి. వడ్డీలన్నీ బ్యాంకులు చూసుకుంటాయి, మిగతాయి మనం ఇవ్వదలసింది కొంచెం అధికంగా ఉచితంగా ఇచ్చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కొత్తగా రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కాన్సెప్ట్ వెళ్తున్నా వెళ్తున్నారు. కాబట్టి దాదాపు 50% ఉన్నటువంటి 51% పైబడి ఉన్నటువంటి బీసీ కులాలందరికీ కూడా ఈవేళ మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే ఈ లబ్ధి పొందుతున్న వాళ్ళు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దాదాపుగా చూసుకున్నట్టయితే 22,12,000 మందికి లబ్ధి జరిగింది. ఇప్పుడు ఉన్న కుల ఈ పాపులేషన్ చూసుకున్నట్టయితే 2,14,000 మంది వెనుకబడిన కులాల వారు. ఎవరికైతే ఓటు హక్కు ఉందో మేజర్స్ 2,14,000 మంది ఉంటే 2,12,000 మందికి లబ్ధి జరిగింది. అమ్మఒడి అవనివ్వండి లేక రైతు భరోసా అవనివ్వండి, ఏం చూసుకున్నప్పుడు కూడా ఇంతమందికి లబ్ధి జరిగింది. అంటే దాదాపుగా 90% పైబడి బీసీ కులాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకుని చేసినటువంటి ఆర్థిక సహాయం, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇది చిన్న విషయం కాదు. అంటే దాదాపుగా వెనుకబడిన కులాలకు ఇంత పెద్ద ఎత్తున మరి ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం చరిత్రలోనే నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా చాలా మీటింగ్లో అడుగుతూ ఉంటాం, షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు అయితే వారి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది, వారికి ఫండ్స్ అలొకేట్ చేయడంలో వారికి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఫండ్స్ అలొకేట్ చేయాలి, అది కాన్స్టిట్యూషనల్ రైట్. అది కానీ వెనుకబడిన కులాలకు అది లేదు. మేము చాలాసార్లు అడుగుతుంటాం, మాకేమీ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ప్రపోర్షనేట్ ఎలకేషన్స్, వీఆర్ ఆస్కింగ్ వల్ని ఎడిక్యువేట్ ఎలకేషన్స్, మాకు కొంత సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఇవాళ ఫిగర్ చూస్తే దాదాపుగా మరి ప్రపోర్షనేట్ ఎలకేషన్ చేశారు. ఎంతమంది కులం ఈ వెనుకబడిన కులాలు ఉన్నారో దాదాపుగా అందరూ ఏదో విధమైన లబ్ధి పొందారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన. రాజ్యాంగం నిర్దేశించకపోయినప్పటికీ కూడా మరి షెడ్యూల్డ్ కులాలకి షెడ్యూల్డ్ తరగతులకి ఏ విధంగా మరి వాళ్ళకి ప్రపోర్షనేట్ ఎలకేషన్స్ ఇస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రీతిలో ప్రపోర్షనల్ ఎలకేషన్ ఇచ్చారు. ఇక్కడ అది ఇక్కడ ఇది ఒకటే కాదు, వారి యొక్క రాజకీయ పదోన్నతులు పదవుల్లో వన్ చూడాలి అని 50% రిజర్వేషన్ కల్పించడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ 50% రిజర్వేషన్ కల్పించడం, నామినేటెడ్ వర్క్లో కూడా కాంట్రాక్టుల్లో కూడా మరి 50% రిజర్వేషన్ కల్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి సామాజిక మార్పును తీసుకురావాలి అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనపడుతుంది నాకు. ఇదే 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 రీతిలో ప్రతి రాష్ట్రం అమలు చేస్తే అంబేద్కర్ మహాశయుడు ఆశించినటువంటి గొప్ప సామాజిక దేశంలో ప్రారంభమవుతుంది,
దానికి ఆదర్శంగా తీసుకున్నారు ఆయన ఆయన యొక్క అంబేద్కర్ గారు తప్పకుండా. అంచేది పెద్ద ఎత్తున మనకి ఈ ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. త్వరలో ఈ నెలాఖరి కల్లా కార్పొరేషన్ చైర్మన్ని, గవర్నింగ్ బాడీ మెంబర్స్ని కూడా ఈ నెలాఖరి కల్లా నిర్ణయించుకోండి. మీరే ఎన్నుకబడిన కులాలకు చెందినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూర్చొని మరి ఫిట్ క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచించి నివేదిక ఇవ్వమని అడిగారు. త్వరలో జంగా కృష్ణమూర్తి గారు దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అది త్వరలో దాన్ని వారు చేపడతారు ఇవన్నీ కూడా. ఎందుచేతంటే ఆదుకోవాలి, ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఉన్న ప్రజలను మనం ఆదుకోవాల్సినటువంటి ఖచ్చితం ఉంది, అవసరం ఉంది. ఇంకా మాట్లాడాలంటే కుల వృత్తుల్లోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు చేయవలసిన వృత్తిని మరి బ్యూటీ క్లినిక్లను పెట్టి కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. అలాగే రజకులు చేసే వృత్తిలోకి షైనింగ్ సెంటర్స్ అనే పేరుతోటి కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. అంటే కుల వృత్తులను పూర్తిగా అంతరించిపోతూ ఉన్నాయి. కుల వృత్తుల మీద బ్రతికే వారిని పక్కకు నెట్టుతూ ఉన్నారు. దాన్ని కట్టడి చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం.